ఎందులోనే నేను అన్నమాచార్య ప్రచారానికని నియమించబడ్డాను తొలి కళాకారిణిగా. స్వామి జన్మదిన కానుకగా అన్నమాచార్యుల వారి జీవిత చరిత్రను ఒక శ్రవ్య సంగీత రూపకంగా సమర్పించాం. ఇక్కడ ఒక దాదాపు ఒక 25 మంది కళాకారులను కూర్చున్నాం వేదిక మీద. రచన సంగీతం కూర్చి ఆ శ్రవ్య సంగీత రూపకాన్ని స్వామి చలనాలకు అంకితం చేశాను. ఆ చరిత్ర రాస్తున్నప్పుడు నా మనం ఫలకం పైన ఈ పాట స్వరపరుస్తున్నప్పుడు నాకు ఒక దృశ్యం మనో ఫలకం పైన కదిలింది. అదేమిటంటే 95 ఏళ్ళు నిండిపోయిన అన్నమాచార్యుల వారు పండు ముసలివాడు తన సంకీర్తనలు కొన్ని తీసుకున్నాడు. వెంట సేవకులు తాళపత్రాలన్నీ తెచ్చి స్వామి పాదాల మీద సమర్పించాడు అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యులు స్వామి ముఖం వైపు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఏ మూర్తిలోనూ గోచరించని ఒక అందమైన చిరునవ్వు స్వామికి ఉంది. ఆ స్వామి నవ్వులో ఏదో వెలితి గోచరించింది అన్నమాచార్యుల వారికి. ఎందుకు స్వామి ఆ వెలితి నవ్వులో? నేనేం చేయగలను? కావాలంటే ఇంకొక సంకీర్తన పాడగలను అని చెప్పి దండి శృతులు సవరించుకుని ఒక కీర్తన పాడాడు. అది దాచుకో నీ పాదాలకు తగ నీ చేసిన పూజలివి అన్న సంకీర్తన. అది పాడిన తర్వాత ఎక్కడ నుండో తెలియకుండా ఒక తాళపత్రం ఆచార్యుల ముందు రాలడం. అది చూస్తే తానప్పుడే ఆలపించిన సంకీర్తన అందులో వ్రాయబడి ఉండడం. ఓహో స్వామి, 32,000 కీర్తనలకు ఒక్క సంకీర్తన తక్కువైందా? అందుక నీకు ఆ సంతృప్తి ఇదిగో ఇది కూడా నీకు సమర్పిస్తున్నానని స్వామి పాదాల మీద పెట్టి పాలు పోసి పెంచిన నా పాలి వెంకటేశ, నీ తోలు బొమ్మ జున్ని అని స్వామి పాదాల మీద వాలిపోయిన దృశ్యం నాకు మనో ఫలకం పైన కదలాడి నేను రాసుకున్నాను సంఘటన. అన్నమాచార్యుల వారి జీవితం ఆధారంగా వచ్చిన శ్రవ్య సంగీత రూపకాలు కొత్త తొలి శ్రవ్య సంగీత రూపకం. అది మళ్ళీ ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ అయింది. తర్వాత ఇంకా దాన్ని కుదించి ఒక ఎల్పి రికార్డుగా కూడా హెచ్ఎంఈ వాళ్ళు రిలీజ్ చేశారు. అప్పట్లో 1980లో ఇక్కడే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అప్పట్లో శంకరాభరణం ఆడుతుంది, విశ్వనాథ్ గారు, వీళ్ళు వచ్చి విశ్వనాథ్ గారి చేతుల మీద విడుదలైంది ఆ ఎల్పి. చాలా ప్రచారం చేశారని నిజంగానే ఒక 20 ఏళ్ళ అమ్మాయిగా మే ద హోల్ వరల్డ్ సింగ్ ఇన్ ద సాంగ్ ఆఫ్ అన్నమయ్య అని రాసుకున్నాను. అప్పట్లో మేము ఈ రాయలసీమ విలేజెస్లో వెళ్ళి పాడితేనే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు అని అడిగేవాళ్ళు. అన్నమాచార్య ప్రాజెక్టును రాసుకున్నాను. తర్వాత నాకు అన్నమాచార్య కీర్తనలు వద్దు, సినిమా పాటలు వినిపించండి అని అడిగేవాళ్ళు. కొత్త సినిమాల్లో పాడాను కొన్ని పాటలు వినండి అని చెప్పి 4 కీర్తనలు పాడి బాగున్నాయంటే చాలా బాగున్నాయని వాడు. ఇవి సినిమా పాటలు కాదు, అన్నమాచార్య కీర్తనలు అని చెప్పేవాడు. అలా అలవాటు చేయడం అయింది. ఫస్ట్ వీళ్ళకు భోజనం అలవాటు చేసినట్లుగా ఇప్పుడు అన్నమాచార్య కీర్తన పాడను మాకు రాదు అంటే ఆ కళాకారుని స్థాయి తగ్గినట్టు. ఆపాల గోపాలం అందరూ పాడుకుంటే ఎప్పుడో పసిపిల్లగా నేను అనుకున్న కళ సాకారమైందని ఒక సంతృప్తితో ఆనంద భాష్పాలు వస్తుంటాయి.
చాలా ప్రచారం చేశారండి, గొప్పగా పనిచేశారని ఎవరైనా పొగిడితే అది స్వామి పాదాల చెంతకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే 32,000 కీర్తనలు రాసి, శృంగార మందిరి వంటి ద్విపద కావ్యం రాసి, సంకీర్తన లక్షణ గ్రంథం రాసి, ద్విపద రామాయణం రచించి, తన యావదాస్తిని స్వామికే సమర్పించి, ఈ సేవలకి సమర్పించి ఆలయాభివృద్ధికి అంకితం చేసిన అన్నమాచార్య వారు నానాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగిడించితివి. నేను పొగిడాను అని చెప్పట్లా, నువ్వు నా చేత పొగిడించావు. వేణామాల వెన్నుడా వినిపించనింతవాడ, కానమ్మని నాకీ పుణ్యము గట్టి తిరింతేలయ్యా, కొద్దిపల్లె పో అని ఇచ్చాడంట ఆ పుణ్యం ఆయనకి. ఆ మహానుభావుడే అలా అనగా నేనెంత అదే భావనతో స్వామిని స్మరించుకుంటూ ఇది పాల్గొన బహుళ ద్వాదశిని పురస్కరించుకుని జరుగుతున్న ఆరాధనా కార్యక్రమం కాబట్టి ఆ కీర్తనతో కార్యక్రమాన్ని ముగిస్తాను. వెంకటేశ్వర మంగళాశాస్త్రం చివరిగా పాడతాను. అంతకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈవో గారికి, మున్రత్న రెడ్డి గారికి, శారదా గారికి, పద్మావతి గారికి, అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు చెబుతూ ఇంత అభిమానంగా ఉంటున్నారే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈనాటి ఈ స్వర కైంకర్యానికి పాత్య సహకారాన్ని అందించిన సోదర కళాకారులు కీబోర్డ్ పైన శ్రీ అయ్యప్ప.